హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ రాయల్ మై యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సెమ్మల్ని పటాపటా కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి వంట ఒకటి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది సింపుల్ బిర్యానీ, అంటే సిటీ బిర్యానీ కాదు, ఇది విలేజీ బిర్యానీ, అంటే మా ఊరి వంట పల్లెటూరు బిర్యానీ. ఈ పల్లెటూరు బిర్యానీ సింపుల్గా చేసుకునే విధంగా మీకు ఈ వీడియో రూపంగా మీకు తెలియపరుస్తున్నాం. మా మిస్సెస్ రెడీ చేస్తుంది, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా ఛానల్కి, మా పిఎస్ఆర్ రాయల్ యూట్యూబ్ ఛానల్ మీరు సపోర్ట్గా ఉంటే మాకు చాలా ఆనందం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మంచిగా ఉండాలనేది నేను ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్, ఒక విషయం ఫ్రెండ్స్, మా ఛానల్కి మీరు సపోర్ట్గా ఉంటే హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ రాయల్ ఛానల్. మాది యూట్యూబ్ ఛానల్ అండి, అయితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ సింబల్ ఇచ్చి గంట సింబల్ నొక్కి షేర్ చేయండి. ఇది షేర్ చేసినాక మీకు ఇప్పుడు స్పెషాలిటీ ఏంటి అంటే బిర్యానీ. బిర్యానీ అంటే ఎక్కువ కొట్ల మీద చేసుకుంటారు కామన్ ఇదంతా, కానీ నేను కొత్తగా చేస్తున్నమాట, కొత్తగా నేను చేస్తున్నా. ఇది మనం బయట కొనుకొచ్చుకుంటే కొద్దిగా వస్తుంది, ఇంట్లో అందరం చేసుకోవచ్చు, మంచిగా కడుపు నిండి తినొచ్చు, అంత మరింత చేసుకొని దానికి సంబంధించిన వస్తువులు చూపిస్తా. ఫస్ట్ ఉల్లిగడ్డలు, అంటే అన్నీ కట్ చేసి పెట్టుకున్నా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్, జీడిపప్పు, నిమ్మకాయ, కరేపాకు, పుదీనా, కొత్తిమీర, అల్లం. అయితే అల్లం, పెరుగు, పాలు, ఇంకా వాటికి సబ్ బిర్యానీకి సంబంధించిన వస్తువులు, చికెన్, చికెన్ అంటే హాఫ్ కేజీ తీసుకున్నా నేను, హాఫ్ కేజీకి దీంతో 2 చెంబుల్నర తీసుకున్నా బియ్యం, ఇక 2 చెంబుల్నర, 2 చెంబుల్నర బియ్యానికి 5 చెంబులు నీళ్ళు పోయాలి. వీళ్ళు ఎక్కువ అయితే మసాలా గట్ట ఏం అవసరం లేదు, ఇయ్యే తీసుకునేది. మసాలా తినే వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు, అంటే మేమైతే ఎక్కువ అల్లం చెప్పి మసాలా వాడాం. ఫస్ట్ వంట చేసుకున్నాను, ఇది కూడా కట్టెల పొయ్యి మీదే చేస్తాను నేను. ఇప్పుడు ఇది పెట్టుకున్నాను, ఎర్రగొచ్చేదాకా వేముకున్నాం, వేముకున్నా ఈ పక్కకు పెట్టుకున్నాం. బిర్యానీ ఏంటంటే పిండి పెడతారు, అవన్నీ చుట్టూ పెడతారు, గ్యాస్ మీద ఎక్కువ చేసుకుంటారు. కట్ల పొయ్యి మీద చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి, అట్లా ఏమి లేకుండా ఎట్ట చేసుకోవాలని నేను చెప్తా సింపుల్గా. మన ఎట్ట చేసుకున్న టేస్ట్ ఉండదు. ఫస్ట్ కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ చికెన్ ఫ్రై అన్నీ కలిపి వేసుకుంటారు, అన్నీ రైస్ గట్ట అన్నీ పెట్టి వేసుకుంటారు. కానీ అట్లా కాదు, నేను కొత్త వెరైటీగా సింపుల్గా అయిపోద్ది మన అన్నం వండుకున్నట్టే. ఈ ఉల్లిపాయలు అనేది బాగా ఎర్రగా రావాలి, నూనె కూడా సరిపోయి ఎక్కువ మరీ ఎక్కువ పోసుకోవాలని లేదు. ఇక ఉల్లిపాయలు తీసుకోవాలి, కొన్ని పక్కకు పెట్టుకొని కొన్ని అల్లం తీసుకుంటే ఇప్పుడు ఇవి వేసుకున్నా. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకున్నా, ఇప్పుడైతే అన్నీ కలిసే ఉన్నాయి, అవన్నీ వేసుకున్నా. పచ్చిమిర్చి 2, క్యారెట్, జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా అల్లం వేస్తున్నాం.
ఇప్పుడు చికెన్ వేస్తున్నాం. ఇంకా చికెన్ చికెన్ వేసుకొని పెరుగు వేసుకున్నాం. పెరుగు ఎవరికి తగినంత వాళ్ళు వేస్తుంది. నేనైతే కొంచెం పోసిన కొంచెం పసుపు ఒక్క నిమ్మకాయ వేసుకున్నాం. ఇప్పుడు కలుపుకున్నా కొద్దిగా ఉప్పు. ఏంటంటే కొంతమంది మసాలా అన్నీ కలిపి పెట్టుకుంటారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇట్లనే మంచిగా కలిపి కొంచెం ఉడకనిస్తే కారం పసుపు ఉప్పు కలిపి పెట్టుకుంటాం. ఇది కారం మనకు సరిపోయినంతనే. ఇప్పుడు ఇందాక 2 చెంబులార తీసుకున్నాం కదండి బియ్యం, ఇప్పుడు 4 చెంబులార పోసుకున్నాను నీళ్ళు. ఎందుకంటే 5 చెంబులు కరెక్ట్ పోసుకోవచ్చులే కానీ అన్నం ముద్ద అవుతుంది. నేనైతే 3 చెంబులార పడుతున్నా. ఇందాక చూపెట్టిన కదండి బియ్యం, మీకు నీట్గా కడుక్కోండి. శుభ్రంగా కడిగి ఆడబెట్టిన. ఇప్పుడు ఇది మసులుతుంది, వెళ్ళేసుకుందాం. ఇది పల్లెటూరు బిర్యానీ అంటారు చూడు. మసాలా కొంతమంది ఏంటంటే మసాలా అన్ని పిండి చుట్టూ పిండి పెట్టి ఆయిరిపోకుండా చేస్తారు. అందరూ అట్లా చేసుకోలేరుగా. ఎట్లయితే సింపుల్గా అన్నీ మన అల్లనే వేసుకోవచ్చు. మంచిగా అల్ల వేసుకొని ఆయిరిపోకుండా పైన మూత పెట్టుకుంటే చాలు, మంచిగా అవుతుంది. అదే ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇది పూర్తి అయిపోయింది కానీ కొంచెం చీకటి అయింది. ఈరోజు అయితే చీకటి అయింది ఇంటిప్పుడు అనగానే. ఇవాళైతే మేము పోయి తీసుకొచ్చేసరికి లేట్ అయ్యి చీకటి అయింది. అయింది దించుకుందాం. దించుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక నిమిషం ఆగండి. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి మనం ఫస్ట్ ఏంపి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు. కొంచెం జీడిపప్పు తీసుకున్నా పరుగులో. ఇప్పుడు ఫోటో తీసుకుని